పాలమూరు నడికట్ట టిఆర్ఎస్ పార్టీలో లుక్కులకలు మళ్ళీ మొదలయ్యాయి. ఎమ్మెల్యేలకు జెడ్పీ చైర్మన్లకు పొస్కటం లేదా? ఆధిపత్య పోరు కోసం తహతహలాడుతున్నది ఎవరు? మంత్రులను మచ్చిక చేసుకునేందుకు రాజకీయ ఎత్తుగళ్లను ఎవరు వేస్తున్నారు? జెడ్పీ చైర్పర్సన్ వ్యవహారంతో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందా? ఒకరిని మించి ఒకరు రాజకీయ ఎత్తుగళ్లతో అటు ప్రజలు ఇటు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారా? నడికట్ట టిఆర్ఎస్ లో ఏం జరుగుతుందో చూద్దామా. జోగులాంబ గద్వాల జిల్లా. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడికట్టగా పిలువబడే ప్రాంతం. ముఖ్యంగా గద్వాల రాజకీయాలు ఓ పట్టణ ఎవరికీ అంత చిక్కవు. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చల్లారిన గద్వాల నియోజకవర్గంలో మాత్రం ఏదో ఒక రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ రాజకీయ రగడ ఇప్పుడు అధికార పార్టీలోనే కొనసాగుతుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి చేరాయట. జెడ్పీ సీఈఓల బదిలీలతో ప్రారంభమైన అంతర్గత పోరు నేటికి చల్లారడం లేదు. జెడ్పీ చైర్పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి అండదన్నలు ఉండడంతో ఎమ్మెల్యేతో సై అంటే సై అంటున్నారట. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సరిత బాధ్యతలు చేపట్టిన తర్వాత జెడ్పీ సీఈఓగా ఆమెకు అనుకూలమైన వ్యక్తిని నియమించారు. అప్పటికే అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే వర్గానికి ఇది మరింత షాక్ నిచ్చింది. గద్వాలలో డిఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న జ్యోతిని జెడ్పీ సీఈఓగా నియమించాలని ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నం సక్సెస్ కాకపోవడంతో ఎమ్మెల్యే తన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసి సంచలనం రేపారు. దీంతో జెడ్పీ సీఈఓగా జ్యోతిని నియమిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి నుంచి ఇరువురి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. గద్వాలలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ఇద్దరూ కలిసి పాల్గొనడం లేదు. మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన వేళలోనే జెడ్పీ చైర్పర్సన్ సరిత హాజరవుతున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి ఆ నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు కానీ గద్వాలలో పర్యటించడం లేదు. జిల్లాలో పర్యటించి నిధుల కేటాయింపు అభివృద్ధిపై జెడ్పీ చైర్పర్సన్ దృష్టి సారించాయి. తాజాగా జెడ్పీ సమావేశానికి రావాల్సిందిగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డిలను ఎమ్మెల్యేలతో సంప్రదించకుండానే ఆహ్వానించారు. అంతేకాక వీరి ఫోటోలతో వెల్కమ్ ఫ్లెక్సీలను కూడా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. దీంతో తమకు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే వెళ్లి ఎలా పిలుస్తారని ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి అబ్రహం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అందుకే మంత్రులిద్దరూ డుమ్మా కొట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా జెడ్పీ సమావేశం సైతం కోరం లేక అరగంట పాటు వాయిదా పడింది. చివరకు ఆలంపూర్ జెడ్పీ టీసీలా హాజరు కావడంతో సమావేశాన్ని ప్రారంభించారు. సభ్యుల గైర్హాజరుపైన ప్రజా ప్రతినిధుల మధ్య విభేదాలపైన ఎంపీ రాములు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరి వీరి మధ్య విభేదాలు ఎప్పుడు సమసిపోతాయోనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారట.